Now on this occasion, I would like to invite our special guest for today, Mr. Rupineni Sarojkant Garu, who has come from a long distance. He will definitely indulge in the panel discussions later, but just as an introduction, I request Sarojkant Garu to come and give a little introduction. Andariki namaskaram andi. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం. వేదిక ముందు ఆసీనులైనటువంటి సోదర సోదరీమణులందరికీ శతకోటి నమస్కారాలు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలైనా మీరు నన్ను వదలట్లా. మా సోదరి సరోజ్ గారు, సరే మా ఇద్దరం ఒక తల్లి కడుపును పుట్టకపోయినా మా ఇద్దరు పేర్లు, ఆవిడ పేరు సరోజ, నా పేరు సరోజ్కాంత్, అంతే తేడా. అన్నిటికంటే ముఖ్యంగా, అందరికంటే ముఖ్యంగా, ఎవరం తక్కువ కాదు కానీ అందరిలో కల్లా పెద్ద వ్యక్తి, ఈ ఆర్గనైజేషన్ని వెనక నుంచి నడిపిస్తున్నటువంటి వ్యక్తి, ఎప్పుడు రమ్మన్నా ముందుకు రాని వ్యక్తి మన హరకరాజ్ శ్రీనివాస్ గారు. సాధారణంగా ఎవరికైనా కొంతలో కొంత ఇంత మాత్రం ఆర్గనైజేషన్ నడిపేటప్పుడు కొద్దిపాటిగా అన్న మనల్ని మనం ప్రచారం చేసుకోవాలని అనిపిస్తుంది. 10 ఏళ్ల క్రితం నాకు కూడా అనిపించేది. తర్వాత కాలంలో ఇవన్నీ ఏమైనా ముందు మన పని మనం చేసుకుందాం అనిపించేది. హరకరాజ్ శ్రీనివాస్ గారు కరోనా టైంలో ఫోన్ చేసి ఇట్లా ఈ గ్రూపు ఇది అన్నీ చెప్పి అంతకు ముందు నుంచే కొంచెం పరిచయం, ఎస్పెషల్లీ కరోనా టైంలో అన్నమాట. సరే చెప్పాను, నా వరకు నేను చెప్పాను. కొన్ని సాధ్యపడినాయి, కొన్ని సాధ్యపడలేదు, కొన్ని దొరకలేదు. నాదేమో అంత ప్రయోగశాల. అప్పుడు సోదరి సరోజ గారు, ఏమంటే మీరు ఎటు తిరిగి తెప్పించుకుంటున్నారు కదా, అవే మాకు పంపించండి అన్నారు. అప్పుడు స్టార్ట్ అయిందే ఫస్ట్ మీ సిటీజీ వాళ్ళు వాడినటువంటి బేకింగ్ సోడా ఫార్ములా. ఆ బేకింగ్ సోడా ఫార్ములాతోనే మీకు పెస్ట్ కంట్రోల్ అనేది ఈజీగా ఎలా చేసుకోవచ్చు అనేది 2 ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఫస్ట్ దాన్ని ప్రవేశపెట్టినటువంటి అవకాశం, అదృష్టం నాకు కలిగింది. అది చెప్పి రైతాంగం చేత వాడించి సఫలీకృతుడినయ్యాను, తర్వాత మీ చేత కూడా వాడించి సఫలీకృతుడినయ్యాను. ఆ తర్వాత నుంచి సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ అనేది పెరుగుతూ వచ్చింది, ఇంతింతై వడుడింతై అన్నట్లుగా. మరొక ముఖ్యమైనటువంటి విషయం సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ నుంచి చెప్పాల్సినటువంటి విషయం ఏంటి అనంటే, ఈ గ్రూప్కి ఒక ఎక్స్పర్ట్గా ఫస్ట్ నేను పరిచయం అయ్యాను, తర్వాత నాకు ఆప్త బంధు, నా ఆత్మబంధు శ్రీనివాసమూర్తి గారు, వారు కొంచెం సమయభావం వల్ల విజయలేకపోయారు కానీ కంటిన్యూ అవుతూ వచ్చాను నేను మాత్రం. మా ఇద్దరి దగ్గర విద్య నేర్చుకున్న వాళ్ళు చాలామంది ఎక్స్పర్ట్స్గా ఇవాళ సిటీజీకే కాదు, రైతులకు కూడా ఈ సిటీజీ మెంబర్స్ చాలామంది సలహాలు ఇస్తున్నందుకు మనఃపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నేనైతే మాత్రం ఖచ్చితంగా విద్య నేర్చుకోవడం ఒక ఎత్తు, అది టెర్రస్ గార్డెన్కి కదా చెప్పింది, ఇది వ్యవసాయానికి యాప్ట్ అవుతుందా కాదా అన్న సందేహం ఉన్నప్పటికీ ఆ సందేహాలను నివృత్తి చేసుకుంటూ రైతులకు కూడా అండదండగా నిలబడినటువంటి ఘనత సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ యొక్క సభ్యులకే చెందుతుంది అని చాలా గర్వంగా చెప్పగలను. అట్లానే మీ వంతుగా మీరు పండించుకోవటమే కాకుండా మీ పక్కింటి వారికైనా అట్లీస్ట్ వారంలో ఒక్కరోజైనా మనం పండించుకోగా మిగిలింది ఏం చేసుకుంటాం, ఇద్దాం అనేటువంటి ఆ మాతృత్వం మీలో ఉంది, దానికి మాత్రం నేను 2 చేతులెత్తి నమస్కారం చేసుకుంటున్నాను. ఇట్లానే ఈరోజు నియర్బై 50,000 మంది, నాకు తెలిసి ఇంకొక 5-6 వేల మంది క్యూలో ఉన్నారేమో జాయిన్ అవుతామని, సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ హైదరాబాద్ తర్వాత విజయవాడ, గుంటూరు ఒకేసారి, తర్వాత వైజాగ్, ఇప్పుడు రాజమండ్రి, ఖమ్మం, చీరాల,
అంటే అన్ని గ్రూపులను చేరిస్తే నన్ను తండూరి చికెన్ తిన్నట్టు తింటారేమోనని నేను చేతన్ గారికి ఆ సరోజ గారికి రెండు చేతులు ఎత్తి నమస్కారం చేశాను. అప్పుడు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అని ఒక గ్రూప్ పెట్టి దాంతవరకు పరిమితం చేశారు. క్షమించాలి, ఒక నెల రోజుల నుంచి నేను నా ఇంటికి కూడా వెళ్ళలేదు, నా భార్య పిల్లల మొహం కూడా చూడలేదు, అంత బిజీగా ఉన్నాను. కొంచెం ఈ రెడ్ చిల్లీ ప్రొక్యూర్మెంట్కి సంబంధించి ఐటీసీ వాళ్ళతో టైఅప్ అవ్వటం వలన ఫార్మర్స్ చేత న్యాచురల్ చిల్లీ పండించి వాళ్ళకి అరేంజ్ చేయాల్సినటువంటి అవసరంలో కొంచెం రన్నింగ్ రేస్లో ఉండి ఒక నెల రోజుల నుంచి ప్రాపర్గా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ గ్రూప్ అటెండ్ కాలేకపోతున్నాను. త్వరలో ఒక వారం 10 రోజుల్లో మళ్ళీ ఫ్రీ అవుతాను. అట్లానే మరొక విషయం ఏంటి అని అంటే, నేను ఇచ్చినటువంటి ఒక పిలుపుకి దగ్గర దగ్గరగా 1000 మంది సిటీజీ మెంబర్సు ప్రకృతిని కాపాడటానికి, ఈ ప్రకృతిని మళ్ళీ సన్మార్గంలోకి తీసుకువెళ్ళటానికి వెదురు మొక్క బాగా ఉపయోగపడుతుంది అని చెప్పి నేను లీలక గారింట్లో చెప్తే, దాదాపు 1000 మంది ఒక్కొక్క మొక్కకి 150 రూపాయల చొప్పున డొనేట్ చేసినటువంటి ప్రప్రథమైనటువంటి చేయూతను అందించినటువంటి గొప్ప వ్యక్తులు, గొప్ప సంఘం, గొప్ప కూర్పు మన సిటీ ఆఫ్ టెరెస్ గార్డెన్స్ అని చెప్పి మరొకసారి వినమ్రంగా తెలియజేసుకుంటున్నాను. ప్రకృతి బాగుండాలి అని అంటే వెదురు మొక్క ఉండాలి. వెదురు మొక్క ఉంటే నీటిని ఒడిసిపెడుతుంది, ఒడిసిపెట్టినటువంటి నీటి ఆవిరి క్యాపిలరీ ఫోర్స్ ద్వారా తిరిగి ఆకాశంలోకి చేరకుండా ఉండటానికి వెదురు బాగా సహకరిస్తుంది. తద్వారా భూగర్భజలం అనేది పెరుగుతుంది. భూగర్భజలం పెరగటం ద్వారా వెయిన్ సిస్టమ్ ద్వారా కాలువల ద్వారా నదుల్లోకి నీరు ధారాళంగా ప్రవహిస్తూ ఉంటుంది. ప్రపంచం మొత్తం సుభిక్షం అవుతుంది అని చెప్పి నేను ఒక గంట ఆ రోజు చెప్పినటువంటి క్లాస్కి చాలామంది ఇన్స్పైర్ అయ్యి మొక్కల్ని డొనేట్ చేసినందుకు, ఆ ప్రకృతిని కాపాడిన వాళ్ళకి మోక్షం ఖచ్చితంగా భగవంతుడు ప్రసాదిస్తాడని చెప్పి గాఢంగా నమ్ముతూ, నాకు అవకాశం ఇచ్చినటువంటి మన ఏరువాక రాఘవరావు గారికి, మిత్రులు చేతన్ గారికి, సోదరి సరోజ గారికి, ముఖ్యంగా హరకరా శ్రీనివాస్ గారికి, అందరికీ మిగిలిన సభ్యులందరికీ కూడా రెండు చేతులు ఎత్తి నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.